తుపాకి వింటున్న ప్రేమైన పిల్లలందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నా. ఎంతమంది ఆశ కలిగి ఈ కృపావాక్యం వింటున్నారో అట్టి పిల్లలందరూ దేవుని చేత దీవించబడుదురు గాక. దేవుని కృప మహదైశ్వర్యము మీకు దొరుకును గాక. కనుక చిన్న ప్రార్థన చేసుకొని వాక్యములోకి వెళ్దాం. పరిశుద్ధుడు మహోన్నతుడు మహాగణుడు నీకు వందనాలు చెల్లిస్తున్నా నాయన. జీవముగల తండ్రి జీవాధిపతి, ఈ వాక్యం వింటున్న పిల్లలందరికీ నీ కృపతోడుగా ఉంచుతున్నావని నమ్ముచున్నాం ప్రభువా. అర్థము కాని పిల్లలకి అర్థమయ్యేలాగా సహాయం దయచేయండి. అయా దుఃఖములో ఉన్న వారిని ఓదార్చండి. నెమ్మది లేని పిల్లలకు నెమ్మది దయచేయండి. మీరే మాట్లాడి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడుచున్నాం తండ్రి, ఆమేన్. 37వ అధ్యాయము కీర్తన గ్రంథము 37వ అధ్యాయము 16వ వచనం. నీతిమంతునికి కలిగినది కొంచెమైనను, బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టము. దేవునికి స్తోత్రం. దేవుడు చెప్తున్నాడు ఈ మాట, నేను చెప్తలేదు. ఆయన అంటున్నాడు కదా, నీతిమంతులకు కలిగినది కొంచెమే. ఆస్తి లేదు, ధనము లేదు, డబ్బు లేదు, వెండి లేదు, బంగారం లేదు, నీతిమంతులకు కలిగింది కొంచెమే. ఏదో ఉండటానికి ఇల్లు, తినటానికి తిండి, ఏదో కొంచెం ఉంది. అయితే దేవుడు గమనించి గొప్ప చేస్తున్నాడు నిన్ను. నీతిమంతుడుగా నీతిమంతురాలుగా ఉంటే ఆ కొంచెమే శ్రేష్టమైందిగా దీవిస్తున్నాడు, శ్రేష్టమైందిగా ఆశీర్వదిస్తున్నాడు. అందుకే ఆయన అంటున్నాడు కదా, బహుమంది భక్తిహీనులకున్న ఆస్తులు, ధన సమృద్ధి ఎంతో ఉన్నతమైంది. వడ్డీ వ్యాపారం చేసి సంపాదించుకున్నా, దొంగతనం చేసి సంపాదించుకున్నారేమో, పితరార్జితమే వచ్చిందేమో, వాటన్నిటిని చూసుకొని ఉన్నతమైన వాడిగా ఉన్నావేమో. అయినా భక్తిహీనుల గుంపులో ఉన్నావు నువ్వు. ఏ గుంపులో ఉన్నావు? భక్తిహీనుల గుంపులో ఉన్నావు. నీతిమంతుల గుంపులో లేవు, ప్రార్థనా గుంపులో లేవు, దేవుని సన్నిధికి వచ్చే గుంపులో లేవు. బహుమందికి భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టము. నీతిమంతునికి కలిగింది కొంచెమే, బహు ధనము కన్నా శ్రేష్టమైందంట. ఉన్నతం కొంచెమైన అది దేవుడి దృష్టికి విలువైంది, విలువ కలిగింది, మహిమ కలిగింది. కొంచెాన్ని ఆశీర్వదించబోతున్నాడు కదా యేసు ప్రభువారు. మనం చాలాసార్లు వాక్యం చదువుకున్నాం. ప్రియమైన పిల్లలారా, మీకు అందరికీ అర్థం అవటానికి, 5 రొట్టెలు 2 చేపలు కదా. ఆయన పిల్లలు ఎవరో తెచ్చారు. ప్రార్థన అయిపోయింది అరణ్యంలో, వాక్యం అయిపోయినాక దేవుని పిల్లలకి ఆహారం పెట్టాలి. మీ దగ్గర ఏమైనా ఉందా అంటే, నా దగ్గర 2 రొట్టెలుండి అని ఒకళ్ళు, 3 రొట్టెలుండి అని ఒకళ్ళు, ఇలాగ 5 రొట్టెలు ఇచ్చారు. మరొక పిల్లవాడు 2 చేపలుండి అయ్యా నా దగ్గర అని ఇచ్చాడు. ఈ 5 రొట్టెలు 2 చేపలు ప్రార్థన చేయగా 5000 మందికి ఆహారం అయ్యిందట. ఇది ఎలా సాధ్యం? యేసయ్యకి ఒక్కడికే సాధ్యం. యేసయ్య పరిశుద్ధుడు, నీతిమంతుడు, దేవుడు కాగల జనులు ధన్యులు అని రాశాడు. రాశాడా లేదా మన కోసం? అందుకని ఆయన ఒక్కడికే సాధ్యం. ఆయన ఒక్కడే నీతిమంతుడు. నాలో పాపం ఉందని ఎవరు నిరూపించగలరు అన్నాడు దేవుడు. సిలువ యజ్ఞము కలిగినప్పుడు కూడా ఎవరు గేలు చేసినా, ఎవరు తిట్టినా, ఎవరు కొట్టినా, గెడ్డము పట్టుకొని పీకినా, మారు పలకల, నోరు తెరవల, బొద్దులు పలకల కదా. ఆయన నీతిమంతుడు కాదా? అందుకనే ఆయనకు నీతిమంతుడు అని పేరు వచ్చింది, ఆయన పరిశుద్ధుడు అని పేరు వచ్చింది. పేరుగాంచిన దేవుడు ఒక్కడే. అటువంటి పరిశుద్ధత కలిగిన దేవుడు
నీకు నాకు తోడుగా ఉండి నీ నీతిని ఆయన ఎదుట గమనించినప్పుడు నీ ముందర నడిపిస్తాడట. నీ నీతి నీ ముందర నీకు దారి చూపదా, నీ భక్తి నీకు దారి చూపదా అని దేవుడు చెప్తా ఉన్నాడు. ఆయన వెలుగై ఉంటాడట, నీకు దారి చూపుతాడు. ఒకవేళ లోకములో లోకమనే చీకటిలో మనము నడవలసిన దినము నడుస్తున్నాం, ఆయనే వెలుగై దారి చూపి నీకు దారి చూపుతూ ఉంటాడు. ఏ దారి పోవచ్చో, ఏ దారికి వెళ్ళకూడదో, ఏది చేయొచ్చో ఏది చేయకూడదో నీలో ఆత్మ సంచికరువుగా పెట్టి నిన్ను నడిపించబోతున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఈనాడు నన్ను నడిపిస్తున్న దేవుడు నిన్ను నడిపిస్తాడు. ఆయన గొప్ప దేవుడై ఉన్నాడు. ఇంకా ఏమంటున్నాడంటే, నీతిమంతుల భక్తిహీనుల బాహువులు విరవబడును. ఎవడైనా శత్రువు నీతిమంతుల జోలికొస్తే, ప్రార్థన పిల్లల జోలికొస్తే వారు బాహువులను విరిచివేస్తాడట. వారి కుటుంబానికి నష్టం కలిగిస్తాడు, వారి పిల్లలకు నష్టం కలిగిస్తాడు, వారి జీవితాలకు నష్టం కలిగిస్తాడు. వారికున్న బలమైన బాహువులని ఇరిచివేస్తాడు. ఇంతకన్నా వాగ్దానం ఏం కావాలి? ఒకవేళ మనం కొట్టొత్తే కోపంగా కక్ష తీర్చుకోవాలంటే ఒకరిని కొడతాం. ఇంట్లో ఉండే వాళ్ళు అందరిని కొడతామా? వాడు పక్కన వచ్చిన వాడు అందరిని కొడతామా? కొట్టలేం. మన దేవుడు వారి బాహువులు ఎంతమంది బలశూరులో వాళ్ళ బలశూరమైన ఆయుధాల్ని విరిచివేయబోతున్నాడు. ఇంతటి దేవుడు నీకు దొరికితే నీకున్న పగ కక్ష ద్వేషం చంపుకొని, ప్రభువా అన్యాయంగా నన్ను వీరు ఇలా చేశారయ్యా అలా చేశారయ్యా అని నువ్వు మొరపెట్టినట్టయితే నీ మొరకు సెవియొగ్గి ఆలకిస్తానంటున్నాడు దేవుడు. ఆలకించి వారి బాహువులు విరిచివేస్తానంటున్నాడు. అట్టి దేవుడు నువ్వు కాగల జనులు ధన్యులు. అందుకేనే అంటున్నాడు కదా, నీతిమంతులకు యెహోవాయే సంరక్షకుడు. దేవునికి స్తోత్రం. నీతిమంతులకు మాత్రమే, లోకస్తులకి పాపులకి వ్యభిచారులకి దొంగలకి తాగుబోతులకి జూతగాళ్ళకి కాదు, అన్యాయంగా అక్రంగా నడిచే వారికి కాదు. నీతిమంతుల చూడు, నీతిమంతులకు యెహోవాయే సంరక్షకుడు, నిన్ను సంరక్షిస్తాడు. నీకు ఏ సమయంలో దప్పిక కలిగి ఉన్నావో, ఏ సమయంలో శ్రమలో బాధలో కష్టంలో ఉన్నావో నిన్ను సంరక్షిస్తాడు. అంటే ఆదరిస్తాడు, తీరుస్తాడు, ఓదారుస్తాడు. శాశ్వతమైన ఆయన కృప నీకు ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం. నిర్దోషుల చర్యలను యెహోవా గుర్తించుచున్నాడు. దేవునికి స్తోత్రం. నిర్దోషంగా ఉంటే మనం, అన్యాయంగా అక్రమంగా మన మీదకి వస్తే మన చర్యలు మన నడవడి మన అడుగులు గుర్తిస్తున్నా దేవుడు. మన ఆలోచన మన మనస్సు ఎరిగిన దేవుడు శత్రువైన వాడికి తీర్పు తీర్చబోతున్నాడు. దేవునికి స్తోత్రం. అందుకే నాయన ఏమంటున్నాడంటే, వారి స్వాస్యము సదాకాలము నిలుచును. దేవునికి స్తోత్రం. దేవుని యందు భయభక్తులు లేనివాడు కుటుంబం మధ్యలోనే కాలము చేయును, కాలాతీతముగా అయిపోవును. దేవుని యందు భయభక్తులు లేకుండా జీవిస్తే దేవుని యొక్క దీవెన ఆశీర్వాదాలు ఆశీస్సులు వారికి ఉండవు, వారి పిల్లలకి ఆశీర్వాదాలు దొరకవు. అందుకే నా మాట రాశాడు, నిర్దోషమైన శరీరులు యెహోవా గుర్తించుచున్నాడు, వారి స్వాస్యము సదాకాలము నిలుచును. సదాకాలము శాశ్వతమైన ప్రేమతో నింపబోతున్నాడు, శాశ్వతమైన రాజ్యము వారికి ఇవ్వబోతున్నాడు. దేవుని కృప అట్టి పిల్లలకు దొరుకునుగాక, అట్టి సమృద్ధి జీవము పొందుదురుగాక. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆపత్కాలమందు వారు సిగ్గునందుతురు. ఎవరు? దేవుని యందు భయభక్తులు లేనివారు.
దేవునితో నడవలేని వారు, భక్తి చేస్తూ భక్తిని హీనత పరిచేవారు. ప్రార్థనకు వెళ్తారమ్మా, గుడికి వెళ్తారమ్మా, లేకపోతే వాళ్ళు వాళ్ళే గొడవలు ఆడుకుంటున్నారు, వారు వారే దెబ్బలు ఆడుకుంటున్నారు, వారికి బుద్ధి లేదా అంటే నిన్ను గూర్చి దేవుని ఆత్మ దుఃఖపడుతుంది. నిన్ను గూర్చి దేవుని ఆత్మ ఏడుస్తూ ఉన్నాడు నీ ఎదురు నిలబడి. అందుకని వాళ్ళ సంగతి చెబుతున్నాడు కదా, ఆపత్కాలమందు వారు సిగ్గు నొందుతురు. ఆపత వచ్చినప్పుడు సిగ్గుపడేలాగా, ఆ ఆపతలో నిన్ను సిగ్గుపడేలాగా చేయబోతాడట. భక్తిహీనంగా నడవకుండా భక్తి కలిగి ఉండాలని దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. గుడికెళ్తావమ్మా, ప్రార్థన చేస్తావు, ఎందుకు నీ మాటలు, నీ బూతులు, సర్వశక్తులు, కోపం నీలో నుండి పోయిందా? నువ్వు మాట్లాడుతున్నావు కానీ నువ్వు గుడికెళ్తే ప్రయోజనం ఉందా అని పరులంటే ప్రభు ఆత్మ నిన్ను గూర్చి దుఃఖపడుతుంది. అమ్మా, దయచేసి వాక్యాన్ని విని నీతిమంతుల జాబితాలో మనం ఉండాలంటే వీటన్నిటిలో మనం చచ్చిపోవాలి, మన జీవితంను మార్చుకోవాలి. అందుకే ఆయన అంటున్నాడు కదా, ఆపత్కాలమందు వారు సిగ్గును అందుద్దురు, కరువు దినములలో వారు తృప్తి పొందుదురు. నీతిమంతులు ఎక్కడ ఎట్లా తృప్తి పడతారు గమనించండి. కరువు కాలం వచ్చింది, ఒక సమయం, ఒక సందర్భం, వర్షాలే రావచ్చు, వరదలే రావచ్చు, పంటలే పండకపోవచ్చు, కరువే రావచ్చు. ఆ కరువులో నిన్ను తృప్తిపరచబోతున్నాడు దేవుడు. కరువు తెలవకుండా నిన్ను పోషించబోతున్నాడు, అది అర్థం. కరువు తెలియకుండా, ఇక్కట్టులు తెలియకుండా నిన్ను పోషించబోతున్నాడు, ఆదరించబోతున్నాడు దేవుడు. అందుకని ఆపత్కాలమందు వారు సిగ్గుపడతారు, భక్తిహీనులు కరువు దినములలో వారు తృప్తిగా పొందుతారు. ఆ తర్వాత భక్తిహీనులు నశించిపోదురు. అంటే నీతిమంతులేమో కరువు లేకుండా, కరువు తెలియకుండా తృప్తిగా సమృద్ధిగా జీవం పొందుతారు, ఆశీర్వదించబడతారు. భక్తిహీనులేమో ఏమని చెబుతున్నాడు, నశించిపోతారు, ఆకలితో నశించిపోతారు, కరువుతో నశించిపోతారు, ఇబ్బందులతో, ఇరుకులతో, ఇక్కట్టులతో నశించిపోతారు. వారికి వీరికి ఎంత వ్యత్యాసం, వాక్యం తేడా చూపిస్తుందో మీరు గమనించినట్టయితే ఈరోజైనా మారాలి. ఈ వాక్యం విని ధైర్యం తెచ్చుకొని యేసుని కలిగి జీవించాలని మనవి చేస్తా ఉన్నా. మార్పు లేని పిల్లలతో దేవుడు మాట్లాడుతున్నాడు, మారు మనసు పొందాలని చెప్తున్నాడు. అందుకే ఆయన అంటున్నాడు కదా, యెహోవా విరోధులు మేత భూముల సొగసును పోలి ఉందిరట. దేవునికి స్తోత్రం. యెహోవా విరోధులు, విరోధులంటే యెహోవాకి విరోధులు ఎవరున్నారు? లోకాన్ని అనుభవిస్తూ, పాపం అనుభవిస్తూ, విగ్రహారాధన చేస్తూ, మన చెడు వ్యసనాలకు లోబడుతూ ఉండిన వారు యెహోవాకి విరోధులు. వారు మేత భూముల సొగస్సులాగా పోలి ఉంటారట. మేత భూమి ఎలా ఉంటుంది? పచ్చగా పరువులు నిలుతూ సొగస్సుగా ఉంటుంది. కొంత సమయం, ఆ సమయం అయిపోయినాక కోయబడిన గడ్డి ఏ విధంగా ఎండిపోతుందో ఆ విధంగా ఓడబారిపోతారట. శ్రమ రాగానే ఏ కలరాలోనో, కరోనాలోనో, విపత్తులోనో, కరువులోనో, తెగుల్లోనో మరణ శాస్త్రం శాసిస్తాడు. అందులో మరణం, కోయబడిన గడ్డి ఏ విధంగా ఓడబారిపోద్ది అంటే అర్థం చనిపోతారు అని అర్థం. దేవునికి స్తోత్రం. అది కనబడకపోవునట్లు వారు పొగవలే కనబడకపోవుదురు. అది కనబడకపోవునట్లు, అది పొగవలే కనబడకపోవును. పొగ పోయి రాసి పెడతాం, తుక్కు తగల పెడతాం, పొగ ఎంత లెక్క ఉంటుంది, ఎంతసేపు ఉంటుంది, ఆకాశం అంత ఎత్తు వెళ్ళిన పొగ ఇంకా కొంచెం సేపు చూస్తే అంతర్ధానం అయిపోతుంది, కనబడదు. అలాగే నువ్వు కూడా కనబడవు. దేవునికి విరోధంగా ఉజ్జీవిస్తే, దేవునికి ఆయాసకరమైన ఆలోచనలు మనం చేస్తే మనము కూడా
పొగలాగా అంతర్ధానం అయిపోతామని వాక్యం సెలవిస్తూ ఉంది. చూడు ఇక్కడ 21లో, నీతిమంతుని ద్వేషించేవారు అపరాధులుగా ఎంచబడుదురు. ఎంచబడును అంటే నీతిమంతులను చూసి మూతి దిప్పేవారు, ముక్కు దిప్పేవారు, ముఖం దిప్పేవారు, ద్వేషించేవారు, దూషించేవారు ఎంతమంది ఉన్నారో, అట్టి వారందరూ అపరాధులుగా ఎంచబడతారట దేవుడి సన్నిధిలో. దేవుని రాజ్యంలో తీర్పు తీర్చబోయేటప్పుడు ఎంతమంది నీతిమంతులు ద్వేషిస్తున్నావు, ప్రార్థన పిల్లలను ద్వేషిస్తున్నావు, ఎంతమంది నీతిమంతులుగా జీవించే పిల్లల్ని కష్టపెడుతున్నావు, నిష్ఠూరు పెడుతున్నావు. నువ్వు దేవుడి దృష్టికి అపరాధివే, అపరాధివే. అందుకే నీ వాక్యం ఆయన అంటున్నాడు, యెహోవా తన సేవకుల ప్రాణమును విమోచించును. యెహోవా తన సేవకుల ప్రాణమును విమోచించును. నీతిమంతుడికి కలిగే ఆపతులు చూసి నవ్వుతున్నావేమో, యెహోవా సేవకుల ప్రాణాన్ని విమోచించబోతున్నాడు, రక్షిస్తాడు, ఆపత నుండి తప్పిస్తాడు, మరణము నుండి తప్పిస్తాడు, వ్యాధి నుండి బ్రతికిస్తాడు, తెగుల నుంచి తప్పిస్తాడు. అంతకంటే బలమైనది ఏం కావాలి మనకి? ఆ బలమైన దేవుడు సేవకులకు తోడుగా ఉంటే సేవకులు దూషించే వరుసలో ఉన్నావేమో, సేవకులను దుఃఖపెట్టే వరుసలో ఉన్నావేమో. కనుక దేవుడు చూస్తున్నాడు, చూస్తున్నా దేవుడు. ఆయన ఆయన శరణు వచ్చిన వారిలో ఎవరును అపరాధులుగా ఎంచబడరు. ప్రభా తప్పిపోయానయ్యా, తప్పేనయ్యా, తప్పిదమేనయ్యా, సేవకులను గురించి తిట్టానయ్యా, అయ్యా ప్రార్థన చేసే బిడ్డల్ని దూషించానయ్యా, క్షమించయ్యా అనని మరలా ఆయన పాదాల దగ్గరకు వచ్చి నువ్వే శరణ్యం అంటే వారిని అపరాధులుగా ఎంచడట క్షమిస్తానంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఎంతకంట ఎవరు గొప్పవాడు? అన్ని దూషించిన, అన్ని ద్వేషించిన, తప్పు తెలుసుకొని ఆయన పాదాల దగ్గరకు వస్తే తప్పుకోకుండా విజయము నీకిచ్చి నిన్ను అపరాధిగా ఎంచనంటున్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆయన అంటున్నాడు కదా, పేతురు రాసిన పత్రిక 3:8 తుదుకు మీరందరూ ఏక మనస్సుకులై ఒకరి సుఖ దుఃఖముల యందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గలవారును కరుణాచిత్తులను వినయ మనస్సుకులనై యుండుడి. దేవుని పిల్లలు ఎలాగ ఉండాలని నేర్పుతున్నాడు. ఒకరి ఎడల ఒకరు సుఖ దుఃఖముల యందు ఓదార్చువారుగా, నెమ్మదపరచువారుగా, ఒకరు దుఃఖములో ఒకరిని ఓదార్చి ఆ శ్రమలలో పాలు పంపులు పొంది ఆ బాధను పంచుకోండి. ఏక మనస్సుతో మీరు దేవుని స్తుతించండి. ఈ ప్రేమ, ఈ మనస్సు, ఏక మనస్సు మనలో ఉంటే మనలను దేవుడు రక్షించబోతున్నాడు. దేవునికి స్తోత్రం. మరి అంతేగాక ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు దూషణయైనను మీరు పిలువబడితిరి. ఆశీర్వాదమునకు వారసులవటానికి మీరు పిలువబడితిరి. గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించుడి. దూషించే వాళ్ళని దీవించండి, దూషించిన వాళ్ళని దూషించవాకు, కీడు చేసిన వారికి కీడు చేయబాకు. అప్పుడు నేను నిన్ను ఆశీర్వాదమునకు వారసురాలుగా చేయబోతున్నా, వారసుడిగా చేయబోతున్నా అని చెప్తున్నాడు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అందుకని వాక్యం సెలవిస్తుంది, ఒకవేళ జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాని పలుకకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకోవాలి. దేవునికి స్తోత్రం. నేను ఇంకా భూలోకములో జీవించాలి కొంతకాలం, ఈ జీవితం ప్రభు కొరకు అని ఎవరైనా ఆశ అంటే బాధలో ఉండొచ్చు, వ్యాధిలో ఉండొచ్చు, శ్రమలో ఉండొచ్చు, తెగులలో ఉండొచ్చు, ఆ దుఃఖములో ఉండొచ్చు. ఉన్నా సరే నువ్వు జీవమును ప్రేమించి నేను ఇంకా కొంతకాలం బ్రతకాలి ప్రభువా, నేను మరణ ఛాయలో ఉన్నాను,
మరణ బంధకములో ఉన్నాను, నన్ను విడిపించువా అని నీ మొరపెట్టినట్టయితే అంటున్నాడు కదా, నీ నోట కపటం మాటలు రాకుండా, నీ నాలుకను బూతులు ఆడకుండా కాపాడుకో, నీ పెదవులు అపవిత్రమైన మాటలు రాకుండా కాపాడుకో. నీకు మరలా జీవం పొందుతున్నాను, దేవునికి స్తోత్రం. మరణ ఛాయల నుండి జీవ మార్గములోకి నడిపిస్తా ఉన్నా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంతటి దేవుడు నిజంగా దూషించేనే ద్వేషించేనే పాపినే అని గుర్తిస్తే చాలు అంటున్నాడు. నేను పాపిని, అయా లోకములో మగ్గిపోయాను, వ్యభిచారములో దొంగతనములో విగ్రహారాధనలో మగ్గిపోయాను, అయినా నువ్వెంతటి దేవుడు అని గుర్తించలేదయ్యా అని పశ్చాత్తాపడితే వెను వెంటనే నిన్ను క్షమించటానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రియమైన సహోదరులారా, ప్రియమైన సోదరులారా, తప్పుకోకుండా మీకు విజయాన్ని చేకూర్చబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలను. ఇప్పుడే ఇప్పుడే నువ్వున్న దుఃఖస్థితిలో, నువ్వున్న వ్యాధిలో, నువ్వున్న సమస్యలో ఆ నుండి బయటికి రా. ఇప్పుడే యేసుక్రీస్తు పాదాల దగ్గరికి రా. వస్తే ఆయన అంటున్నాడు కదా, తప్పకుండా అతడు కీడు నుండి తొలగి, కీడు నుండి తొలగి మేలు చేయవలను. మేలు చేయవలను, మేలు చేసినట్టయితే నీ వెంటే దేవుడు ఉన్నాడు, ఉన్నాడు, ఉండి నిన్ను రక్షించబోతున్నాడు, నిన్ను తప్పించబోతున్నాడు, నీ వ్యాధి నుండి విడిపిస్తాడు, నీ సమస్య నుండి విడిపిస్తాడు. నువ్వు ఏ తెగులులో ఉండా, దుఃఖములో ఉండా, నీ కన్నీరు తుడుతాడు ఆయన. తుడవగల సమర్థుడు. మనుషులైతే అంత అన్నం పెట్టగలరేమో, ఒకళ్ళు వస్త్రము లేకపోతే వస్త్రం ఇవ్వగలరేమో, ఒకళ్ళు డబ్బు లేకపోతే 10,000 అప్పు ఇవ్వగలరేమో, ఇంతకన్నా ఎక్కువ ఏమి సహాయము చేయలేరు. దేవుడైతే ప్రాణమే ఇస్తున్నాడు, జీవమే ఇస్తున్నాడు, జీవ గ్రంథములో ముద్రిస్తున్నాడు, మహిమ రాజ్యంలో చేర్చుకుంటాడు, హక్కు స్వాతంత్రము కల్పిస్తున్నాడు, నిత్య రాజ్యానికి వారసుడు అయ్యా అని చెబుతున్నాడు. ఇంతకన్నా ఆధిక్యత మనకెవరికి ఎవరిస్తారు? ఇంతకన్నా గొప్ప దేవుడు మనకెవరున్నారు? అందుకనే ఆయన ప్రేమ ఎన్న సౌఖ్యము కానిది. అందుకనే ఆయన అంటున్నాడు కదా, ప్రభు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి. ప్రభు కన్నులు ఎవరి మీద ఉన్నాయట? బైబిల్లో మీకు ఒక సంఘటన తెలుసా? యోబు నీతిమంతుడు, యోబు నీతిమంతుడు, ఆయన చాలా బాధ శరీరంలో శుష్కించిపోయాడు, కుళ్ళిపోయింది శరీరం, కుస్తు కలిగింది. అప్పుడు బాధ తట్టుకోలేక ఎన్ని రోజుల నుంచో మొరపెడుతున్నా, నేను నా ప్రభు దగ్గరికి వెళ్తాను, వెళ్ళి నా వ్యాధ్యం తీర్చుకుంటా, నా సమస్య అడుగుతా, ఎప్పటిదాకా నాకు ఈ సమస్య, నన్ను ఎప్పుడు స్వస్థపరుస్తాడు అడగటానికి, నన్ను ఎప్పుడు పిలుస్తాడు, మరణమా జీవమా ఏదైనా సరే నువ్వెందుకు మాట్లాడతలా నాతో? ఓకే, దేవునికి స్తోత్రం. అందుకేనా ఆయన అంటున్నాడు ప్రభు దగ్గరికి వెళ్తా తెలుసుకుంటా అంటే. వెళ్ళాడట యోబు, ప్రభు సన్నిధికి వెళ్ళాడట. వెళితే అక్కడ ఉత్తర సభాపర్వతం మీద లేడట ప్రభు. పరలోకం వెళ్ళి ఆయన ఆత్మ దేవులాడుతుందట ప్రభు ఎక్కడున్నాడని. దక్షిణ తట్టుకొచ్చి మానవుల ప్రార్థన, మానవుల క్రియలు, నీతిమంతుల క్రియలు, నీతిమంతుల ప్రార్థన సవియోగ్య ఆలకిస్తూ ఉన్నాడట. అప్పుడు యోబును చూశాడట దేవుడు. చూసి వెంటనే ముఖాన్ని మరుగు చేసుకున్నాడట. ఎందుకు మరుగు చేసుకున్నాడు? యోబు అంత నీతిమంతుడు ఊజు దేశమందు లేడని చెప్పిన దేవుడు సమాధానం ఇవ్వటానికి నేనే యోబును అన్యాయంగా శ్రమ పెట్టాను, దురాత్మను పంపించాను, కనుక అడిగితే సమాధానం ఏం చెప్పాలి అని ముఖాన్ని మరుగుపరుచుకున్నాడట. అంతటి నీతిమంతుడు ప్రార్థన వ్యాజ్యము గెలిపించటానికి తిరిగి ఆయుష్, తిరిగి పిల్లలు, తిరిగి భార్య, తిరిగి కుటుంబం,
మరలా ఎంతమంది బిడ్డల్ని పోగొట్టుకున్నాడో, ఎంత ఆస్తి కోల్పోయాడో తిరిగి నూరంతలుగా పొందిన యోబు, రెండంతలుగా పొందిన యోబు. నీతిమంతుల పక్షాన ఉన్న దేవుడు, నీవు నేను కూడా నీతిమంతుల జాబితాలో చేరినట్టయితే మనల్ని కూడా నూరంతలుగా రెండంతలుగా ఏడంతలుగా బలవంతులుగా చేయగల సమర్థుడైన దేవుడు. ఆయన వాక్యము పొల్లైనా సున్నైనా తప్పిపోదు, కొట్టివేయబడదు, కనుక వాటిని కలపకూడదు, తీసివేయకూడదు. ఆయన కృప సన్నిధి నిరంతరము మనకు తోడుగా ఉండబోతుంది. ఆయన అందుకే అంటున్నాడు, ప్రభు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపున ఉన్నవి. ప్రభు ముఖము కీడు చేయవారికి విరోధంగా ఉందట. దేవునికి స్తోత్రం. అందుకని కీడు చేస్తే మనకు కూడా దేవుడే ఎడబాస్తాడు, ఎడబాసి ఉంటాడు. ఎక్కడన్నా మనం ప్రార్థన పిల్లలు అయ్యండి, కీడు తలపెట్టకూడదు, తప్పిపోకూడదు. చాలా జాగ్రత్త, ప్రార్థనలో దూరం అయిపోతారు, కన్నీరు రాదు, పశ్చాత్తాపం రాదు. కనుక కీడు తలపెట్టకుండా తప్పించబడాలంటే దేవుని పాదాల దగ్గర పట్టుకొని ఒప్పుకొని దిద్దుకుంటేనే దేవుడు కృప కనికరములు మనకు తోడుగా ఉండునుగాక, ఆయన సన్నిధి సహవాసము మనతో ఉండునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, మహోన్నతుడు, మహాగణుడు, నీకు స్తోత్రాలు నాయన. ఎంతమంది వాక్యం వింటున్నారు, ఆయన పిల్లలకు నీ కృప తోడైండి నడిపించును గాక. నీతిమంతుల జాబితాలో ఉండే బిడ్డల్ని రక్షించును గాక. నీతిమంతుల పట్టికలో చేరిన బిడ్డల్ని తోడుగా ఉండి నడిపించును గాక. మీ నామ ఘనతలో వారిని హెచ్చించును గాక. ఆమేన్, ఆమేన్.